రవాణా సంస్థ తరఫున నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ MD సజ్జనార్ గారు, TRNB ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన RTC కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో RTC కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ JSC చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జన్నుల సమ్మెకు పిలుపునిచ్చి, ఆనాడు ఆ పిలుపును అందుకొని వేలాది మంది RTC కార్మికులు ఉద్యమం బాటలో నడిసి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి, మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినారు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి, మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. RTC ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసింది. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప కార్మిక సంఘాలతోనే ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు, మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మీ ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్లను, బస్సు దిగిన వాళ్లను, ప్రతి ఒక్కరిని
ఇక ఏ మాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని, మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1వ తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 290,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 350,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినారు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పినారు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే, గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 275,891 కోట్ల లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 290,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 56,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి మీకు మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటామంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 275,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు. అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని, లేదు 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాల, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు, పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడంటే లేనిపోని పని అవుతుంది.
విత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టని దగ్గర ఉంది నగదుకు. నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, మాడ్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మాడ్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుట పడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు. నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100కి 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గారు ఇంకా 1300 పైచీలకు బస్సులు కొత్తవి కొనాలి, వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో 100లాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు రూపాయి కూడబెట్టేది, గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం కొంచెం ఏమైనా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వల్ల కొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరం అయితే వాడుకుంటాం. అట్లనే బట్టిగారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం ఉంది, ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళం. మీరందరూ చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా, వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి, తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.